ఏపీ నూతన రాజధాని అభివృద్దిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఢిల్లీలో భేటీ నిర్వహించనుంది. అయితే ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశాన్ని తమ ఎజెండాలో ప్రస్తావించలేదు. దీంతో సీఎం జగన్ కు కేంద్రం గట్టి షాక్ ఇచ్చినట్లయింది. ఏపీ రాజధాని అభివృద్దిపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈ నెల 27న ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనుంది. ఇందులో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలు చర్చకు రానున్నాయి. అయితే ఈ భేటీలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోంశాఖ ఏపీ తెలంగాణ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. ఇక ఇప్పటికే ఏపీ నూతన రాజధానిగా అమరావతి కొనసాగుతోంది. మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ ఎజెండాలో ప్రస్తావించలేదు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యా సంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ ఎజెండాలో పొందుపరిచింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరు కావాలని ఏపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు 9 శాఖల అధికారులను కేంద్ర హోంశాఖ భేటీకి ఆహ్వానించింది. కాగా ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించి ఇప్పటికీ కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా చర్చించేందుకు ఎజెండాలో పొందుపరిచారు. వీటితో పాటు సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ కు సంబంధించిన 2 సంస్థలపై పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలపై కూడా కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో చర్చలు జరగనున్నాయి. 14 కీలక అంశాల ఎజెండాగా జరిగే ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.